కేసీఆర్ అంటే కలూరులో చంద్రశేఖరరావు ఉండే కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కాళేశ్వరం కరప్షన్ రావనే పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. ఆసి రకమైన పనుల వల్ల అత్యధికంగా ధరలు పెంచి వేల కోట్ల రూపాయలు తీసుకొని ఈరోజు తెలంగాణ ప్రజాధనాన్ని వృధా చేసింది. దానికి కేసీఆర్ శిక్ష అనుభవించక తప్పదు. అక్కడ ప్రాజెక్టు స్పష్టంగా కుంగిపోయింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, సాంకేతిక నిపుణులను సంప్రదించకపోవడం వల్ల కట్టిన ప్రాజెక్టు 25వ పిల్లర్ నుంచి దాదాపు 1వ పిల్లర్ వరకు పూర్తిగా కుంగిపోయింది. అధికారులే స్వయంగా చెప్తున్నారు 2.5 ఫీట్లు కిందిపోయింది. కాబట్టి ఇప్పుడు దాదాపుగా మేడిగడ్డ రిజర్వాయర్ ఏదైతే కట్టిందో సగం ప్రాజెక్టు కూలగొట్టాల్సిందే, ఇంకా ఎందుకు పనికిరాదు. మిగతా సగం కూడా సాంకేతిక నిపుణులు పరిశీలిస్తే తప్ప అది ఉంటుందా పోతుందా అనేది తెలియదు. కాబట్టి తక్షణమే ప్రాజెక్టు నిర్మించిన ఎల్ఎన్టీ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. దానికి సంబంధించిన ఇంజనీర్లందరినీ, సిడిఓ ఎవరైతే ఉన్నారో, అంటే డిపార్ట్మెంట్ అప్రూవల్ ఇచ్చిన అందరినీ ఈరోజు క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేయాలి. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఈరోజు కేసీఆర్ కుటుంబ అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైంది. అదొక దేవుడి పేరు, శివుడి పేరు మీద ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును ఈరోజు కేసీఆర్ నిలబడింది. పెద్దలు చెప్పేవాళ్ళు గుడిని, గుడిలో ఉన్న లింగాన్ని మింగలాంటి మనుషులు వస్తారని. కేసీఆర్ను చూసిన తర్వాత, కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలించిన తర్వాత గుడిని, గుడిలో లింగాన్ని దిగమింగే కేసీఆర్ ఈరోజు తెలంగాణ సమాజం శిక్షించాలి. కేసీఆర్ పాపం పండింది, కేసీఆర్ అవినీతి పుట్ట పగిలింది. ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోయింది. అన్నారం ప్రాజెక్టు కూడా అదే దారిలో ఉంది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో 150,000 కోట్ల రూపాయల అంచనాలు పెంచి ఇప్పటికే 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ మొత్తం గోదావరిలో పోసిన పన్నీరులాగా తయారైంది. దీని మీద పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం విచారణ జరపాలి. డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా కేంద్రం నుంచి వచ్చి ప్రాజెక్టును పరిశీలించి ఇంతవరకు నివేదిక ఇవ్వలేదు. గతంలో పంప్ హౌజులు మునిగిపోయినప్పుడు కూడా డ్యామ్ సేఫ్టీ అధికారులు సాంకేతిక నిపుణులు వచ్చి పరిశీలించి నా నివేదికను కూడా తిప్పిపెట్టారు. అంటే ఈరోజు కాళేశ్వరంలో జరిగిన అవినీతిని బీఆర్ఎస్ వాళ్ళ అవినీతి పాల్పడితే బీజేపీ వాళ్ళని కాపాడుతుంది. బీఆర్ఎస్ బీజేపీల యొక్క అవినీతికి ప్రాజెక్టు బలైపోయింది. ఈరోజు అక్కడ చూస్తే నిజంగా అసలు తెలంగాణ రాష్ట్రానికి ఏమైంది? కేసీఆర్ కింద ధనదాహం ఎందుకు? ఇన్ని వేల కోట్ల రూపాయల అంచనాలు పెంచి కట్టినప్పుడు కనీసం నాణ్యతకు సాంకేతిక నైపుణ్యంతో నిర్మించాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పగూలిపోయింది. ఈ పాపం ఊరికే పోదు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ బలి తీసుకుంటే కేసీఆర్ను కాళేశ్వరం ప్రాజెక్టు బలి తీసుకుంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. అది ముందు ఊహించిందే. గత నెల రోజుల నుంచి నేను అదే చెప్తున్నాను. ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీ వాళ్ళు ప్రచారానికి వచ్చేకంటే ముందు వాళ్ళ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, సెంట్రల్ విజిలెన్స్ వీటిని ముందు పంపిస్తారు. దాని తర్వాత మోడీ, అమిత్ షా వస్తారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని భయభ్రాంతులకు గురి చేసి మా నాయకుడు కేఎల్ఆర్ కావచ్చు, లేకపోతే పాదజాత నరసింహారెడ్డి గారు కావచ్చు, ఇతరుల మీద ఎవరెవరి మీద జరుగుతుందని అనుకుంటే సమాచారం లేదు. సబితా ఇంద్రారెడ్డి గారు ఓడిపోతుండ్రు అని ఒక స్పష్టత వచ్చి భయపడి ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక కేసీఆర్ ఈరోజు పీయూష్ గోయల్ కేంద్ర ప్రభుత్వం సహకారంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తున్నారు. మీరు భయపడితే భయపడడానికి ఇక్కడ ఎవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ దాడులకు భయపడదు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ను ఓడించి తీరుతాము. మోడీ గారు కంకణ కట్టుకుని కేసీఆర్ని గెలిపించాలనుకున్నా మోడీ గారి బీజేపీ తరం కాదు. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా తెలంగాణ సమాజం తప్పకుండా తిప్పుకొడుతుంది, కేసీఆర్ను పడగొడుతుంది.